హాయ్ ఫ్రెండ్స్, డిఫరెంట్ మూవీస్ చూసే వాళ్ళ కోసం ఇంకో ఛానల్ పెట్టాను. ఛానల్ ఎవరికి తెలియదు కాబట్టి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని ఫాలో చేయండి. మూవీ స్టార్టింగ్లో ఒక ఆయిల్ కంపెనీని చూపిస్తారు. భూమిలో హోల్స్ చేసి ఆయిల్ తీయడం ఆ కంపెనీ చేసే పని. ఒకరోజు ఎప్పటిలాగానే భూమిలో తవ్వి హోల్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు చాలా లోతుకు పోయిన తర్వాత అక్కడ ఏదో జీవులు ఉన్నట్టు అనిపిస్తుంది, అంటే అక్కడ ఎవరో జీవిస్తున్నారని. సైంటిస్టుల అందరూ ఆశ్చర్యపోతారు. సైంటిస్టుల లీడర్ ఆపరేషన్ ఆపేయాలి, అసలు అక్కడ ఏముందో తెలుసుకున్న తర్వాతే పని మొదలు పెట్టాలి అంటాడు. ఈలోగా సిస్టంలో గందరగోళం జరుగుతుంది, నీటి ప్రెషర్ పెరిగిపోతుంది. అప్పుడు పైప్స్ పగిలిపోయి అందులోంచి మూడు విచిత్రమైన క్రియేచర్స్ బయటికి వస్తాయి. కంపెనీ ఓనర్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఈ విషయం బయటికి తెలిస్తే కంపెనీ మూతపడుతుందని, మన కంపెనీ మూసేస్తారు, అసలు ఈ క్రియేచర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటాడు. సైంటిస్ట్ ఆ క్రియేచర్స్ ఏమి తింటాయో మనం తెలుసుకోవాలి, అప్పుడు వాటిని పట్టుకోవడం సులభమవుతుంది అంటాడు. కంపెనీ ఓనర్ మనం ఈ పని చాలా రహస్యంగా చేయాలి అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ట్రిప్ అనే అబ్బాయిని చూపిస్తారు. అతను హై స్కూల్లో చదువుతూ ఉంటాడు. ట్రిప్ తన మదర్ ఇంకా తన స్టెప్ ఫాదర్తో ఉంటున్నాడు. ఖాళీ సమయాల్లో ఒక ట్రక్ గ్యారేజీలో పనిచేస్తూ ఉంటాడు. పాత కార్లు ట్రక్కులు అక్కడికి తీసుకొనొస్తూ ఉంటారు. ఒకరోజు ఒక ట్రక్ అక్కడికి తీసుకొస్తారు. ట్రిప్ అడగటం వల్ల గ్యారేజ్ ఓనర్ దీన్ని ఒక త్రవ్విన ప్రదేశం నుంచి తెచ్చారని చెప్తాడు. అక్కడ పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అంటాడు. ట్రిప్తో ఈ ట్రక్ నీకే, నువ్వే దాన్ని చూడాలి, నాకు దీని గురించి ఏమీ అర్థం కావడం లేదు అంటాడు. రాత్రి ట్రిప్ గ్యారేజ్లోకి వస్తాడు, ఆ ట్రక్ని చూస్తాడు. అప్పుడు న్యూస్లో ఉదయం జరిగిన బ్లాస్టింగ్ గురించి చెప్తూ ఉంటారు. అప్పుడు ట్రిప్ ఒక కార్కి పెద్ద హోల్ ఉండడం చూస్తాడు. తర్వాత మళ్ళీ ట్రిప్ ఒక ఇంజన్ని చెక్ చేస్తుంటాడు. అప్పుడు ఒక విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. ట్రిప్ అదేంటో చూడటానికి వెళ్తాడు. అక్కడ ఏదో జీవి దాక్కునే ప్రయత్నం చేస్తుంది. అది చూసి ట్రిప్ ఆ డ్రమ్స్ వైపు ఒక టూల్ విసురుతాడు. ఆ డ్రమ్స్ అన్నీ కింద పడిపోతాయి. ట్రిప్ లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసి బేస్మెంట్లో దాక్కుంటాడు. అయితే ఆ విచిత్రమైన క్రియేచర్ అక్కడికి కూడా వస్తుంది. ట్రిప్ ఏదోలా బయటికి వచ్చి దాన్ని లోపలే లాక్ చేస్తాడు. ట్రిప్ ఇది ఇక్కడికి ఎలా వచ్చిందని ఆలోచిస్తాడు. ఈలోగా పోలీసులు కూడా అక్కడికి చేరుకుంటారు. బేస్మెంట్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఏమీ కనిపించదు. ట్రిప్ ఇందులో చాలా పెద్ద జీవి ఏదో ఉంది, అది ఇక్కడున్న అన్ని ఆయిల్ ట్యాంకులు ఖాళీ చేస్తుంది అంటాడు. కానీ వాళ్ళు ట్రిప్ మాటలు నమ్మరు, తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత రోజు ట్రిప్ తన క్లాస్మేట్ మెరిడిత్తో మాట్లాడతాడు. ఆమెకి బయాలజికల్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆమె రోజుకు 15,000 జాతులు కనుగొనబడుతున్నాయని చెప్తుంది. ప్రపంచంలో ఇప్పటికీ చాలా జాతులు జీవిస్తూ ఉన్నాయి, అందులో కొన్ని కనుగొనబడ్డాయి అంటుంది. తర్వాత ట్రిప్ గ్యారేజీకి తిరిగి వచ్చి ఆ క్రియేచర్ని పట్టుకోవాలని ఆయిల్ అంతా అక్కడ పారపోస్తాడు. కొంచెం సేపటికి ఆ క్రియేచర్ ట్రిప్ ముందుకి వస్తుంది. అక్కడున్న ఆయిల్ అంతా గుటకలేస్తూ తాగుతుంది. ట్రిప్కి దాన్ని చూసి ముచ్చటేస్తుంది. దాంతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. దానికి ఇంకో ఆయిల్ ట్యాంక్ ఇస్తాడు. ఈలోగా అక్కడికి కొంతమంది ఆ కంపెనీ ఎంప్లాయీస్ వస్తారు. వాళ్ళు నిన్న ఇక్కడ ఏం జరిగింది అని అడుగుతారు. వాళ్ళకి నిన్న ఇక్కడ ఏదో క్రియేచర్ గురించి సోదాలు జరిగినట్టు సమాచారం వెళ్ళింది. అయితే ఈలోగా ఆ క్రియేచర్ ట్రక్ లోపల దాక్కుంటుంది. అప్పుడు ట్రిప్ క్లాస్మేట్ కూడా అక్కడికి వస్తుంది. ట్రిప్ ఆమెని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. కానీ ఆమె నన్ను డ్రాప్ చేయమని అడుగుతుంది. కంపెనీ ఎంప్లాయీస్కి ట్రక్లోంచి విచిత్రమైన సౌండ్స్ వస్తాయి. వాళ్ళకి క్రియేచర్ అందులో ఉందని తెలిసిపోతుంది. ట్రిప్ వెంటనే క్లాస్మేట్ని ట్రక్లో ఎక్కిస్తాడు. క్రియేచర్ వెంటనే ట్రక్ స్టార్ట్ చేస్తుంది. వాళ్ళక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతారు. వాళ్ళు మెరిడిత్ ఇంటికి వెళ్తారు. ట్రిప్ ట్రక్ని అక్కడే మాడిఫై చేస్తాడు. ట్రక్ తన క్లాస్మేట్తో ఇది ఇంజిన్ వర్క్ చేస్తుంది అంటాడు. తర్వాత వాళ్ళది ఇంజిన్ వర్క్ చేయగలుగుతుందో లేదో చెక్ చేయడానికి టెస్ట్ డ్రైవ్కి వెళ్తారు. వాళ్ళు అనుకున్నట్టే ఆ క్రియేచర్ చాలా వేగంగా ట్రక్ నడుపుతుంది. ట్రిప్ ఒక పెట్రోల్ బంక్లో క్రియేచర్కి ఫుల్గా ఆయిల్ తాగిస్తాడు. ఫుల్గా ఆయిల్ తాగడం వల్ల క్రియేచర్ మాట వినదు, చాలా యాక్సిడెంట్స్ చేస్తుంది. మరోవైపు సైంటిస్ట్ ఆ మిగతా రెండు క్రియేచర్స్ ఏమి తింటాయో కనిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడవి ఆయిల్ ద్వారా కడుపు నింపుకుని జీవిస్తాయని తెలుస్తుంది. తర్వాత ట్రిప్ తన ఫాదర్ని కలుస్తాడు. వాళ్ళు ఆ కంపెనీ ఇన్సిడెంట్ గురించి మాట్లాడతారు. ట్రిప్ ఫాదర్ ఆ ఇన్సిడెంట్ కారణంగా క్రియేచర్స్ బయటికి వచ్చాయి, ఆ కంపెనీ ఈ విషయాన్ని బయటికి రాకుండా జాగ్రత్త పడుతుందని చెప్తాడు. ట్రిప్కి తన దగ్గర ఉన్న క్రియేచర్ అదే అని అర్థమవుతుంది. ట్రిప్ బయటికి వస్తాడు. మళ్ళీ కంపెనీ ఎంప్లాయీస్ వస్తారు. వాళ్ళకి ట్రిప్ ఫాదర్ ఇన్ఫార్మ్ చేశాడు. వాళ్ళకది ట్రక్లో ఉందని తెలుస్తుంది. ఈలోగా ట్రిప్ తన క్లాస్మేట్తో ట్రక్లో ఎక్కుతాడు. క్రియేచర్ చాలా వేగంగా ట్రక్ పోనిస్తుంది. కంపెనీ వాళ్ళు వాళ్ళని పట్టుకోలేరు. అయితే వాళ్ళు వీళ్ళని వదిలిపెట్టరు, వెంబడిస్తూనే ఉంటారు. అందువల్ల క్రియేచర్ ట్రక్ని గోడలపై నుంచి పోనిస్తుంది. ట్రక్ బిల్డింగ్స్ పై నుంచి జంప్ చేస్తుంది. ట్రైన్ మీద నుంచి కూడా జంప్ చేసి వాళ్ళ నుంచి ఎస్కేప్ అవుతుంది. వాళ్ళక్కడి నుంచి ఒక బీచ్కి వెళ్తారు. అక్కడ మెరిడిత్ ఫాదర్ హంటింగ్ క్యాబిన్ ఉంటుంది. వాళ్ళు ఆ రాత్రి అక్కడే గడుపుతారు. ఆ క్రియేచర్ అక్కడ నీళ్లు చూసి అందులో హ్యాపీగా స్విమ్ చేస్తుంది. ట్రిప్ దాన్ని ఎలాగైనా తిరిగి దాని ప్లేస్కి చేరుస్తానని మాటిస్తాడు. మరోవైపు సైంటిస్టులు వాళ్ళ దగ్గర ఉన్న మిగతా రెండు క్రియేచర్స్ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు.
సైంటిస్ట్కి అవి చాలా ఇంటెలిజెంట్ అని, వాటి బ్రెయిన్ చాలా షార్ప్ అని తెలుస్తుంది. కంపెనీ ఓనర్ మన వేస్ట్ వాటర్ తీసుకుని వెళ్లేటప్పుడు వీటిని కూడా తీసుకువెళ్లి అందులో పడేయండి అంటాడు. సైంటిస్ట్ వాటికి ఫీలింగ్స్ ఉన్నాయి, అలా చేయడం మంచిది కాదని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ట్రక్లో ఉన్న క్రియేచర్ మిగతా రెండు క్రియేచర్స్ని తీసుకుని వెళ్తున్న ట్రక్ని ఫాలో అవుతూ ఉంటుంది. రెండు ట్రక్లు కంపెనీలో వెళ్లి ఆగుతాయి. మరోవైపు ట్రిప్ క్లాస్మేట్తో కలిసి తన ట్రక్ కోసం వెతుకుతూ ఉంటాడు. వాళ్లకది ఎక్కడుందో తెలుస్తుంది. వాళ్ళక్కడికి వెళ్లేసరికి కంపెనీ వర్కర్స్ అక్కడికి వచ్చేస్తారు. ఆ క్రియేచర్ని కూడా బంధిస్తారు. ట్రిప్తో కంపెనీ ఓనర్ మాట్లాడతాడు. మీరు దాన్ని మర్చిపోండి అని చెప్తాడు. ఆ కంపెనీలో పనిచేసే సైంటిస్ట్, నేను కూడా అవి చనిపోవడం చూడలేను, వాటిని తప్పించడానికి మూడు ప్రత్యేకమైన ట్రక్లు కావాలి అంటాడు. ట్రిప్ నేను వాటిని తెస్తానని చెప్తాడు. ట్రిప్ తన ఓనర్ని అడిగి ఒక ట్రక్ తీసుకుంటాడు. అయితే తన దగ్గర ఒక్క ట్రక్ మాత్రమే ఉంది, ఇంకొక ట్రక్ కావాలి. దానికోసం తన ఫ్రెండ్ ట్రక్ని దొంగలిస్తాడు. ట్రిప్ వాటిని కావలసిన విధంగా మోడిఫై చేస్తాడు. సైంటిస్ట్ క్రియేటర్స్ని ట్రక్ దాకా చేరుస్తాడు. అది మిగతా వాటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఆ మిగతా రెండు క్రియేచర్స్ దాని పేరెంట్స్. తర్వాత మూడు ట్రక్కులు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కంపెనీ ట్రక్స్ కూడా వాటిని వెంబడిస్తూ ఉంటాయి. క్రియేచర్స్ వాటితో ఫైట్ చేస్తూ కొండలపైకి వెళ్తాయి. కంపెనీ ట్రక్ డాష్ ఇవ్వడం వల్ల ట్రిప్ ట్రక్ డోర్ పట్టుకుని వేలాడుతూ ఉంటాడు. అతను పడిపోకముందే క్రియేచర్ ట్రిప్ని లోపలికి లాక్కుంటుంది, అతని ప్రాణాలు కాపాడుతుంది. ట్రిప్కి ఒక ట్రక్లో పాయిజన్ ఉందని తెలుస్తుంది. కంపెనీ ఆ హోల్స్లో నింపబోతోంది. వాళ్ళు ఆ ట్రక్ని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ అలా చేస్తే ఆ క్రియేచర్స్ అన్నీ చనిపోతాయి. అయితే వాళ్ళు దారిలో మంటలంటిస్తారు. ఆ మంటలు చూసి క్రియేచర్స్ ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోతాయి. ఈలోగా ట్రిప్ స్టెప్ ఫాదర్ పెద్ద ట్రక్ తీసుకుని అక్కడికి వస్తాడు. వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. అప్పుడు ట్రక్స్ అన్ని కొండలపైనుంచి జంప్ చేస్తాయి. వాళ్ళు హోల్స్లో నింపాలి అనుకున్న వేస్టేజ్ ఉన్న ట్రాంక్ని ధ్వంసం చేస్తాయి. సైంటిస్ట్ పాయిజన్ని ఆపే ప్రయత్నం చేస్తాడు. ఈలోగా క్రియేటర్స్ వాటి నివాసం వైపు వెళ్తూ ఉంటాయి. ఈలోగా ట్రిప్ ఉన్న ట్రక్ హోల్లో పడిపోతుంది. ఇక్కడ ఆ క్రియేచర్ మళ్లీ ట్రిప్ ప్రాణాలు కాపాడుతుంది. ట్రిప్ని నీళ్లలో నుంచి బయటికి తీసుకొచ్చి ఒడ్డుకు చేరుస్తుంది. అక్కడ ఇంకా చాలా క్రియేచర్స్ ఉంటాయి. ఆ క్రియేచర్స్ అన్నీ ట్రిప్కి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాయి. తర్వాత కంపెనీని సీజ్ చేస్తారు. దాన్ని మూసేసి ఓనర్ని అరెస్ట్ చేస్తారు. ఇంకోవైపు ట్రిప్ తన ఫాదర్తో కలిసి మంచి ట్రక్ తయారు చేస్తాడు. తనకి చాలా ఇంట్రెస్ట్ ఉండటం వల్ల చాలా అందమైన ట్రక్ తయారు చేసుకుంటాడు. తర్వాత తన క్లాస్మేట్ మెరిడిత్కి లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఈ హ్యాపీ మూమెంట్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.